హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి మరీ మరీ తినాలనిపించే చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా పులిహోరాని ట్రై చేసి చూడండి. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. సో ఇప్పుడు మనము పులిహోరాని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము పులిహోరాని తయారు చేసుకోవడానికి అన్నం ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అన్నం చేస్తున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 కప్పుల బియ్యం వేసుకున్న తర్వాత వీటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు మరియు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు 1/2 గంట పాటు కుక్కర్ మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత, ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఇలా వెడల్పాటి బౌల్లో అన్నాన్ని మనము వేసుకోవాలి. ఈ అన్నం బాగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారేంతలోపు మనము ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, అదేవిధంగా 1/10 దాకా మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1-5 ఎండుమిర్చి వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చివరిలో ఇందులోకి మనము 1 స్పూన్ దాకా నువ్వుల్ని వేసుకోవాలి. తెల్ల నువ్వుల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము 1 మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి. చూసారా, పౌడర్ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇంకొక బౌల్లోకి మనము 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. 2 కప్పుల అన్నానికి ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది సరిపోతుంది. సో ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. చింతపండు చూడండి బాగా నానింది. ఇప్పుడు నీళ్ళతో సహా మనము చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ని మనము 1 స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఈ చింతపండు పేస్ట్ని మనము వడకట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ సహాయంతో మనము చింతపండు పేస్ట్ని వడకట్టుకోవాలి. చూసారా, చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 చిన్న బాణలు పెట్టుకొని అందులో మనము 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని మనము కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో మనము 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి, చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. చూసారా, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ అన్నం చల్లారి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 1-2 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అదేవిధంగా పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. సో వీటన్నిటిని బాగా మనము ఫ్రై చేసుకోవాలి.
ఇవిలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి మనము ఎండుమిర్చిని వేసుకుందాం. ఎండుమిర్చిని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువను కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇందాక చింతపండు గుజ్జు కలుపుకున్న అన్నంలోకి ఈ పోపు మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఈ అన్నంలో కలిసే విధంగా బాగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. అదేవిధంగా మనం ఆల్రెడీ మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ని కూడా ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. వేసుకొని పులిహోరలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా నోరు రుంచి ప్రసాదం పులిహోర అనేది రెడీ అవుతుంది. దీన్ని చేసిన వెంటనే కాకుండా 1 గంట సేపు అయిన తర్వాత తిన్నారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.